త్రిగుణ్ గారు, మీరు అదే మొదటి సినిమా ఇప్పుడు వీకెండ్ లవ్ నుంచి అప్పటి నుంచి చేసుకుంటే మార్పు వచ్చారు కదా, పేరు మార్చుకోవడం కారణం ఈ సినిమా కోసం మార్చడం లేదు? మార్చుకోవాలనిపించింది, మార్చేశాను సార్. ఈ సినిమాతో న్యూ జర్నీ ఏమైనా ప్రారంభించాలనుకుంటున్నాను. మరి రామ్ గోపాల్ వర్మని కలిశాను కదా, చేయి పడితే ఇంకా ఫ్లిప్ అయిపోద్ది కదా. కాదండి, చాలా రోజుల నుంచి నేను ఐ వాంటెడ్ టు గివ్ ఇట్. నేను ఒక 17 ఏళ్ళకి సినిమాలు మొదలుపెట్టాను. కాలేజ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ఆడిషన్, ప్రకాష్ రాజ్ గారు ఒక ఆడిషన్ పెట్టారు. నేను అప్పుడు మద్రాసులో చదువుకునేవాడిని. ఓకే, ఆడిషన్లో ఒక 2100 వస్తే సెలెక్ట్ అయ్యాను. ఆటలో పాటలో చేసేసాను సినిమాలు, అలా కథావన ఒక సినిమా, అలా తిరిగి చూసేటప్పటికి. అండ్ దెన్ యాజ్ యూ గ్రో ఓల్డర్ అండ్ ఎటువంటి గైడెన్స్ ఏది లేదు, నాకు ఏది నచ్చితే అదే చేసేవాడు. సో ఒక పాయింట్లో హౌ డు ఐ గో ఫ్రమ్ హియర్ అన్నప్పుడు, నేను ఎట్లాంటి సినిమా దొరక, ఐ వాజ్ లుకింగ్ ఫర్ ద రైట్ ఫిల్మ్ అండ్ ద రైట్ మెంటర్ అండ్ ద రైట్ డైరెక్టర్ టు మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. నాకు ఏది రైట్ అనిపిస్తుంది అది రైట్ డైరెక్షన్, ఊరంతటికి కాదు. సో అప్పుడు ఇది కరెక్ట్ అనిపించింది, చేశాను. సుష్మిత గారు, ఇప్పటికిప్పుడు కొండ బయోపిక్ చేయాల్సిన అవసరం ఏముంది? దీని వెనకనే ఏమన్నా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే కొండ దంపతుల ప్రతిష్టను పెంచేది ఏమన్నా దిశగా అమలు చేస్తుంది? రాజకీయ ప్రయోజనాలు అంటే ఇప్పుడు అప్పట్లో ఎలక్షన్స్ అయితే లేవు కదా సార్. సో నాకైతే ఇప్పుడు టికెట్ డబ్బులు వస్తాయేమో కానీ ఓట్లు అయితే రావు కదా. సో ఇప్పుడు అట్లా రాజకీయ ప్రయోజనాల కోసం ఏం చేసింది కాదు. సో ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ, ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది. అండ్ ఒకవేళ రాజకీయ ప్రయోజనాలు అంటే మేము నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసుకునే వాళ్ళం సినిమా, ఏంటి ఎలక్షన్స్కి ముందు. సో రాజకీయ ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా కాదు. అండ్ మా నాన్నకి అమ్మకి గెలవటానికి ఏదో సినిమా తీస్తేనే గెలుస్తారు, పవర్లో ఉంటారు అనేది లేదు. సో నాకు ఇంత కష్టపడి నేను సినిమా తీసి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల్ని పెంచడం అనేది నా ఉద్దేశం ఎప్పుడూ లేదు, అది అవసరం కూడా లేదు. బేసిక్ నాకు కథ తెలియాలి జనాలకి అనేది ఆశించాను సార్. ఏంటి అని అంటే నాకు స్టూడెంట్ యూనియన్ అప్పటి నుంచి నాన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది నాకు తెలియాలి. బేసికలీ అంటే ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే చాలామంది యూత్ పాలిటిక్స్లోకి రావట్లేదు సార్. అండ్ యూత్ ఎంతసేపు యూనో స్మార్ట్ ఫోన్స్లో ఉంటున్నారు, ఇన్స్టాల్లో ఉంటున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, ఇంటర్వ్యూస్ చూస్తున్నారు, బట్ ఎందుకో ఎక్కడో సమ్వేర్ క్వశ్చనింగ్ ల్యాక్ అయిందేమో అని అనిపించింది నాకు బేసికల్లీ. అంటే ఆ నాయకుల్ని క్వశ్చన్ చేయటం ల్యాక్ అయింది. ఇప్పుడు మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా టీఆర్ఎస్ అంటే ఐ కాంట్ గో ఇన్ టు ద పార్టీస్ కానివ్వండి, బట్ ఒక మనిషి గెలిస్తే బాగుండు అని చాలామంది అనుకున్నారు. తీన్మార్ మల్లన్న లాంటి మనిషి గెలుచుంటే యూనో కొంచెం డిఫరెంట్గా ఉండేదని అనుకున్నాను. సో అంటే గ్రాడ్యుయేట్స్ కూడా ఆలోచించట్లేదా, ఎందుకు ఏమవుతుంది సో అని అనిపించినప్పుడు ఖచ్చితంగా అంటే అప్పట్లో ఇప్పుడు మీ అప్పుడు సార్ చూసుకుంటే మీరు కాలేజ్ డేస్లో కూర్చుంటే క్యాంటీన్లో హ్యాపీగా ఏంటి నాయకులు ఎవరు, నాయకత్వం ఏంటి, విప్లవం ఏంటి, యూనో దేని గురించి మాట్లాడదాము, వీళ్ళని ఎట్లా ఎదురిద్దాము, వాళ్ళని ఎట్లా ఎదురిద్దాం అనేది మీ అందరికీ ఉండుంటుంది ఆబ్వియస్లీ. మా కాలేజ్ డేస్కి వచ్చేవరకు ఏంటి ర్యాగింగ్ చేద్దామా ఇది చేద్దామా అని, ఇప్పుడు కాలేజ్ డేస్కి వచ్చేవరకు ఏమైపోయింది, ఎవడి ఫోన్ వాడు చూసుకుంటూ, ఎవడి గర్ల్ ఫ్రెండ్ వాళ్ళతో ఉంటూ, సో ఇదే సరిపోతుంది. ఇప్పుడు నాకు తెలిసి ఒక్క యూత్ అబ్బాయిని తీసుకొచ్చి మన క్యాబినెట్లో మినిస్ట్రీస్ ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో చెప్పమంటే చెప్తారా అండి? నాకైతే తెలీదు చెప్తారా లేదా అనేది కూడా. సో అది బేసిక్ థింగ్ ఏంటంటే యూత్ పాలిటిక్స్కి అట్రాక్ట్ అవ్వాలి, లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ అవ్వాలి. సో అది అంది ఒకటి మోటోగా పెట్టుకొని నేను తీసానండి సినిమా. మేడం, మీ ఈ కొండ సినిమాతోనే మీ ప్రొడక్షన్ అవుతుందా, ఇక ముందు కూడా సినిమాలు చేస్తారా? చెప్పలేము సార్. ఒకవేళ స్టోరీస్ బాగా వస్తే చెప్పలేము, కానీ మెయిన్ స్ట్రీమ్లో నేను వెళ్తాను అని అయితే అనుకోను, చెప్పలేము. ఒకవేళ గుడ్ స్టోరీస్ వస్తే ఐ మే గో ఆన్. ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్ ఆల్సో, చూడాలి. సో ప్లాన్స్ కూడా బాగానే ఉన్నాయి. యా, కొండ 2 ఉంటుందా మేడం? కొండ 2 ఉండాలంటే 6-7 వరకు ఉండాలండి బేసికల్లీ. సో దీంట్లో ఆయన ఎంతవరకు చూపించారు అని అంటే చాలా తక్కువ వరకు చూపించారనే చెప్పాలి. బట్ కొండ 2 కన్నా నేను రాముని ఇంకా దేనికన్నా